దగ్గరికి వచ్చే చెక్ పోస్ట్ దాటాలంటే సిఎస్ఓ అనుమతి అవసరమా లేదా? పోలీస్ అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు? కాంపౌండ్ వాల్ దాటిపోవాలి. ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్ లోనే అనుమతి లేకుండా రావటం న్యాయం. మేము గవర్నమెంట్ ల్యాండ్ లోనే ఉన్నాము. మీరు అనుమతి తీసుకొని రావాలి కదా, అనుమతి తీసుకోకుండా కేశవ గారిని అడగమనండి. కేశవ గారిని అబ్జెక్ట్ చేసుకోమనండి. నిజమే మీరు రాలేదన్నారు, లోపలికి వెళ్తారు. అనుమతి ఎవరు తీసుకున్నారు? ఇక్కడికి లోపలికి రాకూడదు, మెయిన్ గేట్ ఏదో అక్కడ గేట్ ఏదో ఉందో ఆ గేట్ ఏదో ఉందని చెప్పండి. ఒక పని చేయండి, మా సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ ఉన్నాము. మీరు మీ సీనియర్ ఎందుకు మాట్లాడారు? ఒక మాట చెప్పండి. ఆయన ఉద్యోగ ధర్మం ఆయనకు తెలుసు. వినండి, ఇక్కడ పోస్టింగ్ వేసినప్పుడే చెప్తారు ఏం చేయాలో, చెప్పిందే అమలు చేస్తాడు. మళ్ళా పైన అడగమని మీరు సిఫార్సు ఏంటి? పైన అడిగితే మీరు ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? అది కాదు, ఆయన చెప్పాడు, ఆయన చెప్తే మీరు వెళ్తామన్నారు, ఆయన చెప్పేశాడు, దయచేసి మీరు అమలు చేయండి. ఆయన ఏం చెప్పాడు? అక్కడ ఉండమన్నారు, గేట్ బయట ఉండమన్నారు. అరే ప్రాపర్టీ గురించి కాదు, ప్రాపర్టీ క్వశ్చన్ లేదు. మీకున్న అభ్యంతరం ఏంటి? గేట్ దగ్గర ఉండండి సార్, రాకూడదు. చెప్పండి, రాకూడదు. ఎందుకు ఎందుకు రాకూడదు? మేమేమి ఇంట్లోకి వెళ్తాం లేదు. రమ్మన్నాడు గేట్ దాటైతే రాకూడదు. నీ అనుమతి తీసుకున్నావా? మామూలుగా పోలీసు రావటము చెక్ చేయటం అయ్యే ఉండకూడదు. లేదు, ఇప్పుడు వచ్చిన ల్యాండ్ ప్రాబ్లం ఉండి వచ్చాను. నేను పోలీసు మాట్లాడుతున్నాము. కావచ్చు, మీరు బెదిరిస్తున్నారు కదా, మీరు డబాయిస్తున్నారు కదా. అమ్మో, నేను దబాయిస్తున్నానండి? దబాయించే పరిస్థితి ఉందా పోలీసు? దబాయించే పరిస్థితి ఏంటండి? నేను కంప్లైంట్ ఇచ్చేనే తీసుకురా. మీరు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.